హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటవేద్యం. ఇప్పుడు చివరి చక్రం వచ్చేసి సహస్రార. సహస్రార చక్రం వచ్చేసి చూడండి, ఈ ప్రాంతంలో ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలు, మీరు పుట్టిన పిల్లలు చూసినట్లయితే ఇక్కడ చిన్న రంధ్రం లాగా కూడా ఉంటుంది. చాలా మంది ఆయిల్ పెట్టి రాస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో. సో ఈ ప్రాంతంలో సహస్రార చక్రం అనేది ఉంటుంది. ఈ సహస్రార చక్రం ప్రీనియల్ గ్రంథికి సంబంధించి, అదేవిధంగా మెదడు ఎదుగుదల లేని వాళ్లకు, మానసికంగా ఎదుగుదల లేని వాళ్లకు, సరైన షార్ప్ గా ఆలోచించడం రాని వాళ్లకు, కొంతమంది మొద్దుబారిన శరీరం మెదడులాగా ఉంటారు, కొంతమంది కొంతసేపటికి కానీ రెస్పాండ్ కాదు, కొంతమంది కానీ అంత కొంత టైం కానీ వాళ్ళకి అర్థం కాదు, అలాంటివి కానివ్వండి, చాలా షార్ప్ గా యాక్టివ్ గా, ముఖ్యంగా పిల్లల విషయంలో కానివ్వండి, పెద్దలు కానివ్వండి, యాక్టివ్ అవడానికి వర్క్ టెన్షన్ ఎక్కువగా వర్క్ చేయడం వల్ల టెన్షన్ కూడా ఈ చక్రమే కారణం. అంత వర్క్ చేసినా కూడా టెన్షన్ లేకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకేనా? అంటే ఆ చక్రం వాళ్ళకి పర్ఫెక్ట్ గా రన్ అవుతుందని అర్థం. ఇప్పుడు కూడా మనం ఆ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుందాం. దీనికి కూడా మూలం వచ్చేసి కాంతి, రంగు వచ్చేసి ఊదారంగు. ఊదారంగు అంటే తెలుసు, పర్పుల్ ఊదారంగు. ఇకపోతే మంత్రం వచ్చేసి అమ్ మంత్రం. ఇక్కడ రంగును ఫిల్ చేసుకున్న దాన్ని బట్టి మనకు మంత్రం అనేది అక్కడ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా చాలా 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 ఎఫెక్టివ్. మెదడు నొప్పులు కానివ్వండి, అదేవిధంగా కొంతమందికి క్యాన్సర్, ఓకేనా, బ్రెయిన్ క్యాన్సర్ కానివ్వండి, ఇట్లాంటి సమస్యలతో బాధపడుతూ, నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ చక్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు దీన్ని పాటించాలంటే చాలా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మళ్ళీ అది ఒక నిమిషం, 2 నిమిషాల పాటు ఊదారంగు పర్పుల్ కలర్ ని శరీరం అంతా కూడా ఫీల్ అవుతున్నట్టు ఫీల్ అయ్యి, ఓకేనా, అమ్ అనే ఈ మంత్రాన్ని మళ్ళీ జపించాల్సి ఉంటుంది. 3 సార్లు చెప్తున్నాను నేను, మీరు 9 సార్లు చేయండి. ఓకే, ఇలా ఈ 7 చక్రాలని కనుక మనం యాక్టివేట్ చేసుకున్నట్లయితే శరీరంలో మనకి ఎలాంటి సమస్యలు లేకుండా హ్యాపీగా, హెల్దీగా, అంతేకాకుండా ఈ చక్రాలే ఆటోమేటిక్ గా 8 వాళ్ళని ఆకర్షించడం, ధనాకర్షణకు ఈ చక్రాలు కూడా చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. సో ఈ చక్రాలను మీరు ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఈ 7 చక్రాలకు అధినేత ఇంకొకటి ఉంటుంది మంత్రం, ఓంకారం. ఈ ఓంకార మంత్రం గురించి, అది ఎలా పనిచేస్తుంది, ఎలా చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందు ఈ 7 చక్రాలు అనేది చాలా చాలా ఉపయోగపడదని విషయాన్ని మీకు తెలుసుకుని, ఈ సమస్యలకు ఏ చక్రం బాగుంటుంది, దేని యాక్టివేట్ ప్రాబ్లం ఉంది అనేది కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఓకే, సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ ని ఫాలో అవుతారని, మీ ఆరోగ్య సమస్యలు చాలా వరకు సాల్వ్ చేసుకుంటారని నేను అనుకున్నాను. కేవలం వీటి వల్ల సమస్యలన్నీ పూర్తి స్థాయిలో రికవరీ కాకపోయినా కొంతవరకు మనకు మాత్రం రిలీఫ్ రావడం మాత్రం పక్కా. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమ్మాయి సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.